హాయ్ ఫ్రెండ్స్, మనము ఇప్పుడు హైకోర్టు యొక్క జడ్జిమెంట్ ఏ విధంగా ఉంది, పంచాయత్ సెక్రటరీ యొక్క కోర్టు తీర్పు ఏ విధంగా ఉందో అన్నీ ఎలా చూడాలనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ac.tap.nic.inకు లాగిన్ అయిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మనకు కావాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ టెండర్స్ కింద కాజ్ లిస్ట్ అని ఉంటుందండి, కాజ్ లిస్టు ఓపెన్ చేసిన తర్వాత మనకు కనిపించేది లైవ్ స్టేటస్ కాజ్ లిస్ట్ అనేది ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకు ఏంటి ఏది అనేది మనకు కంప్లీట్గా మనకు కనిపిస్తుంది దీంట్లో. సో మనకు కావాల్సింది ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. దీంట్లో ఏ విధంగా ఉంటుంది, మన కేసు ఏ విధంగా ఉంటుంది, సపోజ్ UPDFలో మనకు కావాల్సిన ఏది, ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏది కోర్టు ఏ విధంగా ఉన్నది మనం తెలుసుకోవచ్చు అండి. Okay friends, thank you for watching.